नमस्ते अंडी वेलकम बैक टू जानूस किचन आर्ट एंड क्राफ्ट ब्यूटीफुल ब्लाउज डिजाइन चूप्दा अंतकन्ना मुंदु इन्फॉर्मेशन आ तर्वात वीडियो कलिपदाम सो ई सारी स्वप्न गार दी तेप्पिंचुकुन्नानु साफ्ट काटन अन्नमाट सारी अंता साफ्ट काटन वस्तुंदि किंद बॉर्डर चूसारा इदि मात्रं वीविंग वस्तुंदन्नमाट सो बॉर्डर बुटा वच्चेसि वीविंग वस्तुंदि सारी अंता साफ्ट काटन वस्तुंदि चाला रीजनबल प्राइसेस अंडी अंड मन की पोंगल दा आफर दी प्रईज ओनली 999 अटे 999 रूपी वित् फ्री शिपिंग सो फ्री शिपिंग तो ओनली 999 मन इंटन सो चाला बहुत कदा क्वालिटी चला बहुत काटन चाल मंची क्वालिटी अन्ट सो కిందది వచ్చేసి వీవింగ్ అన్నమాట ఈ బోర్డర్ వచ్చేసి నేను ఫుల్ పిక్ పక్కనే యాడ్ చేస్తాను కింద కూడా చాలా పెద్ద బోర్డర్ వచ్చింది సారీ అంతా కూడా ఈ బుటా అనేది వస్తుందన్నమాట అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది అది కూడా చూపిస్తాను అండ్ ఫుల్ పిక్ కూడా మీకు పక్కనే యాడ్ చేస్తాను వీళ్ళ దగ్గర ఇవే కాదండి అన్ని రకాల సారీస్ ఉంటాయి అన్నమాట చాలా తక్కువ ప్రైసెస్ లో నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ లింక్ గనుక మీరు క్లిక్ చేసినట్లయితే దాంట్లో యాడ్ అయితే మీరు ఇంచక్క మీకు నచ్చిన సారీని ఈజీగా తెప్పించుకోవచ్చు सो ब्लौज इला बुटा वी चुटा वन सारी अंत बुटा वा ब्लौज को इला बुटा वैंड इला बॉर्डर वी हाँ वेसको मन चला बहुत कदा बॉर्डर अच्छे सो ई बॉर्डर वेसकोव बॉर्डर वेसकोवन एना सर मन हाँ वेसको अंड नैक्स्ट ब्लौज डिजन पदा ब्लौज डिजन वे हाँ चूपन అలాగే లాస్ట్ లో నెక్ కూడా చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇలాగా ఫస్ట్ 3 లైన్స్ గీసుకున్నాను కదా ఫస్ట్ కింద లైన్ ఏంటంటే మన హ్యాండ్ కి కింద ఎంత వరకు లెంగ్త్ కావాలో అక్కడ గీసుకున్నాను ఆ తర్వాత ఒక స్కేల్ వెడల్పు తోటి ఒక 2 లైన్స్ డ్రా చేసుకున్నాను అన్నమాట సో 2 లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత కరెక్ట్ గా ఇది మిడిల్ లోకి వచ్చేలాగా చూసుకొని మళ్ళీ స్కేల్ వెడల్పున అటు ఇటు కూడా ఇలా డ్రా చేసుకుంటున్నాను ఇలాగ అన్నమాట सो इला ड्रा चेसुकोनी मल्ली अटु वैपु इंकोकटी इटु वैपु इंकोकटी अंटे मनकि एंत प्लेस उंटे अंतवरकु मनं इलागा स्केल वेडल्पुन ड्रा चेसुकोवच्चुंडि नेनैते इलागा 2 लाइन्स 2 बॉक्सेस वच्चेलागा इलागा स्ट्रैट गा वच्चेलागा ड्रा चेसुकुन्नानु अन्नमाट मोत्तं हैंड अंता कूडा ई डिजाइन वेसुकोवच्चु अंटे नेनु ओन्ली हैंड की किंद वैपु కింద ఒక బోర్డర్ లాగా ఉండేలాగా మాత్రమే డిజైన్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే మొత్తం హ్యాండ్ అంతా కూడా ఇలాగే బాక్సెస్ స్క్వేర్ బాక్సెస్ కింద డ్రా చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే కింద లైన్ లో గ్లూ అప్లై చేసి గోల్డ్ బాల్ చైన్ ని స్టిచ్ చేస్తున్నానండి ఇది కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను గోల్డ్ బాల్ చైన్ అనేది సో ఇలాగా మిడిల్ లోకి ఇలాగా స్టిచ్ చేశాను తర్వాత పైన కూడా పై లైన్ ఉంది కదా ఆ పై లైన్ ని కూడా సేమ్ గ్లూ అప్లై చేసి గోల్డ్ బాల్ చైన్ ని స్టిచ్ చేస్తున్నాను సో ఇలా స్టిచ్ చేశాను అన్నమాట తర్వాత ఈ గోల్డ్ బాల్ చైన్స్ కి రెండిటికి కూడా రెండు వైపులా కూడా మళ్ళీ గ్లూ అప్లై చేసి సన్నగా ఉంటుంది కదా గోల్డ్ బాల్ చైన్ లోనే అది స్టిచ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే కలర్ లో ఉంటనే కదా ఆ కలర్స్ వన్న సరే యూస్ చేసుకోవచ్చు నేనైతే గోల్డ్ కలర్ ఏ యూస్ చేస్తున్నాను సో చిన్నదన్నమాట మీకు ఈ గోల్డ్ బాల్ చైన్ వద్దు అనుకుంటే నేను ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా పూసలన్నీ ఎక్కిచేసుకొని ఒకేసారి కుట్టుకోవడం తర్వాత టాకా గ్లూ పెట్టి అంటించేసుకొని తర్వాత టాకాలు వేసుకోవచ్చు అని ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా అలా అన్నా సరే కుట్టుకోవచ్చు అలా కుట్టుకున్నా బాగుంటుంది ఇలా అయితే ఈజీగా అయిపోతుందన్నమాట సో ఇలా రెండు వైపులా కూడా పైన కింద కూడా ఇలాగా 3-3 లైన్స్ స్టిచ్ చేసుకున్నాను తర్వాత ఏంటంటే ఇలాగా అడ్డంగా గీతలు ఉన్నాయి కదా వాటికి గ్లూ అప్లై చేస్తున్నాను గ్లూ అప్లై చేసి పెద్దది గోల్డ్ బాల్ చైన్ తీసుకున్నాను కదా మధ్యలో ఫస్ట్ అంటించుకున్నాను కదా సేమ్ అదే గోల్డ్ బాల్ చైన్ ని ఇలాగా అడ్డంగా అంటించేసుకుంటున్నాను మీరు ఫస్ట్ మెజర్ చేసుకోండి మెజర్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి అటు ఇటు కదిలిపోకుండా గ్లూ అంతా అయిపోకుండా ఉంటాయి అన్నమాట సో ఇలాగా నాలుగు కూడా ఇలా పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా మధ్యలో గ్యాప్ లో కూడా గ్లూ అప్లై చేసి సేమ్ గోల్డ్ బాల్ చైన్ ని స్టిచ్ చేస్తున్నాను నేను చెప్పాను కదా మీరు గోల్డ్ బాల్ చైన్ వద్దు అనుకుంటే మీరు పూసలు తీసుకోండి పూసల్లోనే మనకి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు పూసలు ఉంటాయి కదా సో ఆ పూసలు తీసుకొని మీరు ఒకేసారి దారానికి ఎక్కించేసుకొని అటు చివర నుంచి తీసి ఇటు చివరికి గుచ్చేసుకోవచ్చు నా ముందు వీడియో చూడండి ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను అంటే ఆ వీడియో ఎవరైనా చూడలేదు అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెడతాను ఒకసారి చెక్ చేయండి सो अला पूसलतोनन्ना सरे कुट्टुकोवच्चु इलागा गोल्ड बॉल चैन अन्ना सरे स्टिक चेसुकोवच्चु अन्नमाट सो इलागा मोत्तम अंटिंचिन तर्वात इदि खच्चितंगा पूर्तिगा आरनिव्वालन्नमाट सो इलागा पूर्तिगा आरिन तर्वात
పూసలు తీసుకున్నానండి. టూ సైజెస్ పూసలు తీసుకున్నానంట, ఒకటి చిన్న సైజ్ పూసలు, ఒకటి కొంచెం పెద్ద సైజ్ పూసలు తీసుకున్నాను. సో ఇవేంటంటే, ఫస్ట్ ఒక బాక్స్ తీసుకొని మిడిల్లో బాక్స్ తీసుకుంటున్నాను నేను. తీసుకొని ఒక కార్నర్లో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈ కార్నర్లో స్టార్ట్ చేసి ఒక పూస, పెద్ద పూస ఒక పూస ఎక్కించుకున్నాను. ఎక్కించుకొని కిందకి తీసేస్తున్నాను. సో మీ కార్నర్లోంచే స్టార్ట్ చేసుకోండి. నేను కార్నర్లోంచే స్టార్ట్ చేశాను, ఒక పూస మాత్రమే ఎక్కించాను. తర్వాత నెక్స్ట్ దాని పక్కనే పైకి తీసి ఒక పెద్ద పూస ఒక చిన్న పూస. సో ఇలాగన్నమాట, ఇలా పెట్టి కరెక్ట్గా మనకు ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడికి కిందకి దించేస్తున్నాను. సో ఇలాగన్నమాట. కార్నర్లో ఒక పూసే ఎందుకు పెట్టాను అంటే, కార్నర్లోని ఇంకొకటి చిన్న పూస కూడా ఎక్కించాను అనుకోండి, మళ్ళీ యువతలకు వచ్చేసరికి అది అడ్డం వచ్చేస్తుంది అనమాట. పూస అనేది అడ్డం వచ్చేస్తుంది. సో అందుకనేసి కార్నర్ వచ్చినప్పుడు మాత్రం, అంటే మూల వచ్చినప్పుడు మాత్రం ఒక్క పూస మాత్రమే వేసుకోండి. మిగతా ప్లేస్ అంతా కూడా ఇలాగ ఒక పెద్ద పూస ఒక చిన్న పూస వేసుకొని, సో ఎక్కడికి వస్తుందో చూసుకొని ఇలాగ కిందకి దించేసేయండి. సో ఇలాగనమాట. సో ఇలాగ ఒక పెద్ద పూస ఒక చిన్న పూస వేసుకొని, సో ఇలా కింద దించేసి కార్నర్లో మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక పెద్ద పూస మాత్రమే కుడుతున్నాను. ఎందుకంటే ప్లేస్ ఉండదు అనమాట. ఇటు టర్న్ అయినప్పుడు మళ్ళీ అటు సైడ్కి స్ట్రైట్గా రావాలి కదా చిన్న పూస. సో ఆ ప్లేస్ ఉండదు కాబట్టి నేను పెద్ద పూస ఒక్కటే కుడుతున్నాను. ఇక్కడ చూసారా, ఈ కార్నర్లోని ఒక పెద్ద పూస మాత్రమే కుడుతున్నాను. మళ్ళీ ఇటు తిరిగినప్పుడు మళ్ళీ సేమ్ ఒక పెద్ద పూస ఒక చిన్న పూస వేసుకొని మొత్తం అంతా కూడా, మొత్తం ఈ స్క్వేర్ అంతా కూడా కుట్టేసుకుంటున్నాను. సో ఇలా కుట్టేసుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా. సో ఇలా కుట్టేసుకున్నాను. సో ఇలాగే ఏంటంటే, ఈ రెండు బాక్సెస్ కూడా, ఈ రెండు బాక్సెస్ కూడా సేమ్ ఇలాగే కుట్టుకుంటున్నాను. అంటే ఒకటి విడిచి ఇంకో దాన్ని కుట్టుకుంటున్నాను అనమాట. సో ఇలా కుట్టేసుకున్నాను మొత్తం అంతా. చాలా నీట్గా వచ్చింది కదా. సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇలాగే వదిలేయచ్చు. సింపుల్గా కావాలి అనుకుంటే ఇలాగే వదిలేయచ్చు. కాదు, ఇంకొంచెం ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది, హెవీగా కావాలి అనుకుంటే, అంటే మనం పెద్ద బాక్సులు డ్రా చేసుకున్నాం కదా, మరి ఇంకొంచెం చిన్న బాక్సులు డ్రా చేసుకున్నాం అనుకోండి, సేమ్ ఈ డిజైన్ వేసుకొని ఇంక వదిలేసినా సరే చాలా అందంగా ఉంటుంది. మనం డ్రా చేసుకునే పెద్ద పెద్ద బాక్సులు కాబట్టి మరీ ఇంత గ్యాప్ ఉంటే బాగోదు కాబట్టి ఈ మధ్యలో కూడా ఇంకొక డిజైన్ వేస్తున్నాను అనమాట. దానికోసం కుందన్స్ తీసుకున్నాను, బ్లూ కలర్ కుందన్స్ తీసుకొని గ్లూ పెట్టి స్టిక్ చేసాను. స్టిచ్ చేసిన తర్వాత ఇలాగ గ్లూ తోటి మళ్ళీ దీని చుట్టూరు కూడా ఒకసారి గ్లూ అప్లై చేసి స్టోన్ చైన్ని స్టిక్ చేసేస్తున్నాను. అంటే కొంచెం బ్రైట్గా ఉండటం కోసం. మీరు స్టోన్ చైన్ వద్దు అనుకుంటే ఈ పూసలే కుట్టుకోవచ్చు. సో ఇలాగ స్టోన్ చైన్ని స్టిక్ చేసాను. మీరు బాక్సెస్ కొంచెం చిన్నవి తీసుకున్నారనుకోండి, ఇంకా అసలు ఏ ప్రాబ్లం లేకుండా ఓన్లీ ఇవి మాత్రమే, పూసలు మాత్రమే కుట్టేసుకున్నా సరే సరిపోతుంది. అండ్ ఈ పూసలు కుట్టుకున్న బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ బాక్సెస్లో మాత్రం ఇంకా అసలు ఏమీ ఏ పూసల్ని వేయకండి. అంటే ఇంకా ఎక్కువ పూసలు వేసేసి మధ్యలో గ్యాప్ ఉంది కదా అని వేసేసారనుకోండి, అంతా కలిసిపోయి క్లమ్జీగా అయిపోతుంది అనమాట. మీకు ఇంకా గ్యాప్ ఉంది అనిపిస్తే ఒక చిన్న స్టోన్ అంటించండి సరిపోతుంది అనమాట, అంటే ఆ పూసల బాక్సెస్లో. సో ఇలాగ పూస స్టోన్ చైన్ అంటించేసాను కదా, దాని చుట్టూరు కూడా మళ్ళీ గోల్డ్ బాల్ చైన్ని కూడా స్టిక్ చేసాను. సో చూసారా ఎంత బాగుందో కదా. చాలా హెవీగా ఉంటుందండి. మీరు బ్లౌజ్ అంతా కూడా, అంటే హ్యాండ్ మొత్తం కూడా ఇవే బాక్సెస్ వచ్చేలాగా కుట్టుకోవచ్చు, లేదా కింద ఇలాగా టూ లైన్స్ బార్డర్ కింద వచ్చేలాగా. అంటే మీరు ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నారనుకోండి, ఎల్బో హ్యాండ్స్కి ఇలాగ కింద వరకు మాత్రమే వచ్చేలాగా ఇలాగన్నా కుట్టుకున్నా సరే చాలా అందంగా ఉంటుంది. అండ్ వెంటనే మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, నెక్కి ఎలా కుట్టుకోవాలి ఇది అని అడుగుతారు కదా, సో అది కూడా చూపిస్తానండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా బ్రైట్గా ఉంటుంది. సో నెక్కి అయితే ఇలా కుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ 3 లైన్స్ నార్మల్గా కుట్టేసుకుంటాము, తర్వాత కింద 3 లైన్స్ కూడా అంటించుకుంటాము, తర్వాత ఒక స్కేల్ వెడల్పుతోటి ఇలా బాక్సెస్ కింద డ్రా చేసుకున్నానమాట. ఇలా బాక్సెస్ కింద డ్రా చేసుకున్నప్పుడు మీరు కింద కర్వ్ ఉంటుంది కదా, అక్కడ ఏమవుతుందంటే కింద వైపు ఏమో ఎక్కువ ప్లేస్ వస్తుంది, పై వైపు ఏమో కొంచెం తక్కువ ప్లేస్ వస్తుంది. కొంచెం అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీరు అలా లైన్స్ అనేవి వేసుకుంటే మనకి నెక్ డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. సో ఇలాగ కింద వైపు చూసారా కొంచెం ఎక్కువ ప్లేస్ వచ్చింది, పైన కొంచెం తక్కువ వస్తుంది అనమాట. సో ఇలాగ బాక్స్ స్కేల్ వెడల్పే డ్రా చేసుకున్నాను. సేమ్ ఇందాక ఎలాగైతే పూసలు కుట్టుకున్నానో అలాగే కుట్టేసుకున్నాను బాక్సెస్లో, ఒకటి వదిలి ఒకటి దానికి అనమాట. అలాగే కుందన్ కూడా పెట్టేసుకున్నాను, దాని చుట్టూరు కూడా స్టోన్ చైన్ గోల్డ్ బాల్ చైన్ వేసేసుకుంటే డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. మిగతా బ్యాక్ సైడ్ అంతా కూడా
ఇలా వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి డిజైన్, చాలా బాగుంది కదా. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.